అందరికి నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడల పెట్ర స్థలాలలో 91వ శైవక్షేత్రం మరియు చోళనాడులోని కావేరి నది ఉత్తర ఒడ్డున గల శివక్షేత్రాలలో 36వ స్థానంలో ఉన్న తిరుకంజనూరులో వెలిసిన శ్రీ అగ్నేశ్వర ఆలయాన్ని చూస్తాము. ఈ అగ్నేశ్వర ఆలయము కుంభకోణం పట్టణము నుండి మైలాడతురై పట్టణానికి వెళ్లే మార్గములో కుంభకోణం పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరములో కలదు. ఈ ఆలయములోని మహాశివుడిని శ్రీ అగ్నేశ్వరని, పార్వతీమాతను శ్రీ కర్పకాంబికే అని పిలుస్తారు. ఆలయ కోనేరును అగ్నితీర్థము, బ్రహ్మతీర్థము, మణికర్ణికా తీర్థము, చంద్రతీర్థము, ఆంజనేయ తీర్థము మరియు పరాశర తీర్థముని వివిధ పేర్లతో పిలుస్తారు. అప్పర నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. తమిళనాడు రాష్ట్రములో ప్రఖ్యాతిగాంచిన నవగ్రహ క్షేత్రాలలో కంజనూరులోని ఈ శైవక్షేత్రము శుక్రదోష పరిహార స్థలము. ఈ ఆలయములోని శివుడు స్వయంభవమూర్తి. సుబ్రహ్మణ్యం స్వామి భక్తుడైన అరుణగిరినాథర్ కీర్తనలతో ఈ ఆలయంలోని కుమారస్వామి కీర్తించబడ్డారు. ఈ ప్రాంతంలో మహాశివుడు పరాశర మహర్షికి విశ్వ నృత్యముతో దర్శనమిచ్చాడు. నాయనార్లో ఒకరైన కలిక్కమ్మ నాయనార్ యొక్క వివాహము ఈ ఆలయ ప్రాంగణములోనే జరిగినది. నాయనార్లో ఒకరైన మనకచ్చర్ నాయనారు ఈ ప్రాంతములోనే జన్మించి శివుడిని ఆరాధించి మోక్షాన్ని పొందాడు. ఈ ప్రాంతము మరొక ప్రముఖ శివభక్తుడైన హరదాత శివాచార్యర్ జన్మస్థలము. ఈ హరదాత శివాచార్యరి మాటలలో భూమిపై ఉన్న ప్రతి జీవి యొక్క ప్రాణశక్తి శివపరమాత్ముడే. ఐదు అంచెల రాజగోపురం గల ఈ ఆలయము తూర్పుముఖముగా ఉండి 3 ప్రాకారాలను కలిగి ఉన్నది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునరుద్ధరించబడి విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి పరచబడినది. ఈ కంజనూరును చరిత్రలో పలాసవనం, పరాశరపురం, బ్రహ్మపురి, అగ్నిపురి, కంసపురి మరియు ముక్తి క్షేత్రం అని వివిధ పేర్లతో పిలిచారు. శివపురాణములో ఈ ఆలయ స్థల పురాణం గురించి వివరించబడి ఉన్నది. పరమశివుడి భక్తుడైన శుక్రుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి మహాశివుడి దర్శనం కోసం పూజించాడు. ఈ శుక్రుడిని పర్కావన్, శుక్రాచార్యుడు మరియు కంజనని కూడా పిలుస్తారు. కంజనని పిలువబడే శుక్రాచార్యుడు ఇక్కడ మహాశివుడిని పూజించాడు కనుక ఈ ప్రాంతాన్ని కంజనూర్ అంటారు.
ఈ ప్రాంతానికి చెందిన పరమ శివభక్తుడు హరదాత శివాచార్యులు. ఈ హరదాత కంజునూరులోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. ఈయన పుట్టినప్పుడు పెట్టిన పేరు సుదర్శనుడు. ఇతను వైష్ణవ కుటుంబములో జన్మించినప్పటికీ పరమ శివభక్తుడయ్యాడు. శివుని ఎడల అతనికున్న భక్తికి వైష్ణవ కుటుంబాల కోపానికి గురయ్యాడు. అతను శివభక్తిని నిరూపించుకోవాలని వారు అగ్ని పరీక్ష పెట్టారు. ఒక బాగా కాలిన ఇనప కమ్మీల మీద కూర్చొని శివమే పరం పోరుల్ అనే జపం చేస్తూ భక్తిని నిరూపించుకోవాలని కోరారు. హరదాత దానికి అంగీకరించి దానిని సవాలుగా స్వీకరించి వేడి చేసిన కమ్మీలపై కూర్చొని ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి పరమేశ్వరుడే ప్రాణశక్తిని ప్రకటించాడు. గ్రామస్తులు అతని భక్తికి ఎంతగానో ఆకర్షితులైనారు. ఒక అమావాస్య రోజు హరదాత కురంగాడు దొరై ఆలయంలోని స్వామిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడింది. భారీ వర్షం పడుతుండడంతో అతను గ్రామానికి వెళ్లే దారి కనుక్కోలేకపోయాడు. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇతన్ని ఇంటి వరకు తీసుకువచ్చి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని హరదాతను తన కీర్తనలో తెలియపరిచాడు. మరోసారి హరదాత శివాచార్యులు శివ మహిమను లోకానికి తెలియజేయడానికి అందరూ చూస్తుండగా ఈ ఆలయంలోని ఒక రాతి నందికి శివ పంచాక్షరం జపిస్తూ పచ్చగడ్డి తినిపించాడు. ఆ విధంగా శివాయన మహా అనే పంచాక్షరాల శక్తిని ప్రపంచానికి తెలియపరిచాడు. ఈ ఆలయములో మహాశివుడికి పార్వతీమాతకి ప్రత్యేక మందిరాలు ఉన్నట్లే శుక్రుడికి కూడా ప్రత్యేక మందిరము కలదు. రక్తహీన వ్యాధితో బాధపడుతున్న కంసరాజు శుక్రాచార్యుడి సూచన మేరకు ఈ ప్రాంతానికి వచ్చి రోగ విముక్తుడైనాడు. అందుకే ఈ ప్రాంతాన్ని కంసపురం అని కూడా పిలుస్తారు. అందుకే మానసిక రుగ్మత మరియు రక్తహీనత వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ ఆలయ సందర్శనతో కొంత ఉపశమనం పొందుతారని భక్తుల యొక్క నమ్మకము. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుకంజనూరులోని శుక్రగ్రహ పీడిత పరిహార స్థలంగా ప్రసిద్ధి పొందిన శ్రీ అగ్నీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలు మీకు అందించడం ఆనందంగా భావిస్తూ మీ